Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించి ఆయన నామాన్ని కీర్తించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. చదువుబడి లేఖన భాగాన్ని మరొకసారి మనం చూద్దాం. లూకా శుభవార్త 7వ అధ్యాయం, మరొకసారి అందరు తీయండి. లూకా శుభవార్త 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరబడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చదువుబడిన లేఖను మనందరి వెనుకల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ఇక్కడ మీ అందరికీ తెలిసిన సన్నివేశం, ఒక తల్లి ఇక తను ఎవరైతే సర్వస్వమో సర్వస్వం అనబడిన వాణ్ణి కోల్పోయిందండి. ఆల్రెడీ భర్తను కోల్పోయింది, చిన్న బిడ్డ వాణ్ణి కష్టపడి పెంచుకుంటూ వాణ్ణి పెంచుకుంటూ పెద్దోడిని చేసింది. ఇప్పుడు పెద్దోడు అయ్యాడు. అమ్మ నువ్వు కష్టపడొద్దు, నేనున్నాను, నువ్వు ఇంట్లో ఉండు, నేను తెచ్చింది వండి నువ్వు తిని నాకు పెట్టు, నేనున్నానమ్మా, నువ్వు చచ్చిపోయి నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చాడు. అలాగే చూసుకున్నాడు చాలా ప్రేమగా. ఈ లోపల పనికి వెళ్ళినోడు చచ్చి శవమే ఇంటికి వచ్చాడు. ఆ తల్లి గుండె ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయిందో. ఆ తల్లి గుండె ఘోషను ఎవరు ఆపలేకపోతున్నారు, ఆ తల్లిని ఎవరు ఆదరించలేకపోతున్నారు. ఆ తల్లికున్న వేదన అంతా ఇంత కాదు, ఆ తల్లికున్న దుఃఖం అంతా ఇంత కాదు, తల్లిని ఎవరు ఓదార్చలేకపోతున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈయన చచ్చిపెట్టేటట్టుందిరా, అర్జున్ గడి తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాం, ఊరు ఏకమయ్యి అనాథ శవంలాగా ఉంది ఈ శవం, ఈ అనాథ శవాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు ఊరు బయటికి. వారు ఊరు బయటికి వెళ్ళిపోతున్నారు, ఆ ఊరిలోకి ఎంటర్ అవుతున్నాడు ఏసయ్య. వీడితో పాటు గుంపు బయటికి వెళ్తుంది ఊరు బయటికి, ఏసయ్య గుంపు వస్తుంది లోనకి. క్రాస్ అయ్యారు ఇద్దరు ఎదురు బదురు, ఆ గవిన దగ్గర క్రాస్ అయ్యారు. ఈరోజున దేవుడు మనం క్రాస్ అయ్యాం, ఇక్కడ ఆయనను మనం కలుసుకున్న స్థలమే స్థలం. ఇక్కడ ఏం కోల్పోయానని మీరు ఇక్కడికి వచ్చారు? గుండెలో బాదుకొని ఎడుస్తుందండి తల్లి, కోల్పోయింది. ఇక ఆ కొడుకే తనకు సర్వస్వం, వాళ్ళు లేకపోతే ఇంక నథింగ్, తన జీవితం శూన్యమైపోయింది. ఆల్రెడీ భర్తను కోల్పోయింది, ఇప్పుడు ఉన్న కొడుకుని కోల్పోయింది, ఎందుకు బ్రతకెళ్తాను? ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది, ఎందుకు ఈ జీవితం, ఇంకెందుకు, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, చచ్చిపోతే మేలు,
అని మీలో మీరు చాలాసార్లు చెప్పించుకొని మీలో మీరు నలిగిపోయి ఎందుకోసం బతకాలి, ఏంటి నా పరిస్థితి, ఎందుకు అలా అయిపోయింది, ఏదో సంథింగ్ కోల్పోయారు మీరు చాలా. ఒక మనిషిని కోల్పోయారు, లేకపోతే ఏం కోల్పోయారో నాకైతే తెలియదు. కోల్పోయిన పరిస్థితుల్లో జీవితం మీద ఇక విరక్తి చెంది, ఒక మాట, ఒక నిరీక్షణ లేని పరిస్థితి, హోప్ లేదు, ఇక మంచి చూస్తానని నిరీక్షణ లేదు. అలాంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఆమెను చూచాడు. ఆ రోజు యేసయ్య ఆమె మీద కనికరపడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి అంటున్నాడు, ఏడవద్దమ్మా, ఏడవద్దు అని ఆమెతో చెప్పాడు. ఇది చచ్చి శవమై ఇంటికి వచ్చినప్పటి నుండి ఈ మాట ఈమెతో వందల మంది చెప్పారు, ఏడవద్దమ్మా అని. ఏడవద్దమ్మా అన్నారు కానీ ఆ ఏడుపుని ఎవరైనా ఆదరించగలిగారా? ఆ ఏడుపు ఎవరైనా తీసేయగలిగారా? ఎవడి వల్ల కాలేదు. మీరు ఏడుస్తుంటే, మీరు బాధపడుతుంటే మిమ్మల్ని ఏడవద్దని చెప్పిన వాళ్ళే, కానీ ఏడ్చి మిమ్మల్ని ఆదరించే దమ్ము ధైర్యం ఎవరికి లేదండి, ఆ సత్తా ఎవరికి లేదు, మిమ్మల్ని ఓదార్చే పరిస్థితి ఎవరికి లేదు. ఈరోజున నిజంగా ఏడవద్దన్న ఆ దేవుడు ఏం చేశాడో చూడండి. ఆ పాడెను ముట్టాడు. ఆ పాడెను అలా ముట్టగానే వాడు లేచి కూర్చున్నాడు. వాడు మాట్లాడటం ప్రారంభించాడు. ఈమె ఇప్పుడు గంతులేస్తుంది. ఇంతకుముందు గంతులు ఏడుస్తూ ఉన్న ఆమె ఇప్పుడు ఆనంద పరవశం చెందిపోయింది. ఆమె దుఃఖం ఆనందంగా మారిపోయింది. హల్లెలూయా. ఏం కోల్పోయారు మీరు ఇక్కడ? కోల్పోయి నిరీక్షణ కోల్పోయి నిరాశత ఇక్కడ ఉన్నారేమో. మీరు కోల్పోయిన దాన్ని మీకు ఇవ్వటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మీరు కోల్పోయిన ఆనందాన్ని, మీరు కోల్పోయిన ఐశ్వర్యాన్ని, మీరు కోల్పోయిన సమస్తాన్ని మీకు ఇవ్వటానికి ప్రభు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అమ్మా ఏడవద్దమ్మా. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పను? ఆమెను చూచి ఆమె మీద ఆయనకు కనికర కలిగింది. ఈరోజు కనికర సంపన్నుడు ఇక్కడ ఉన్నాడు. కుడి వచ్చిన మనందరి మీద ఆయన కనికర పడునుగాక. చాలా నలిగిపోతున్నారు మీలో మీరు. కనికర సంపన్నుడి కళ్ళలో మీరు పడ్డాడు. ఆయన మన మీద కనికర పడబోతున్నాడు. ఆమెను చెప్తాం, ఆయన మన మీద కనికర పడబోతున్నాడు. ఏమంటే ఎవరెవరి మీద కనికర పడ్డాడో జస్ట్ కొంచెం అలా టచ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొక సన్నివేశాన్ని మనం చూద్దాం. చూడండి, మార్క్ శుభవార్తలో మొదటి అధ్యాయంలో 41 వచ్చిన ఒకసారి చూద్దాం. మార్క్ శుభవార్త మొదటి అధ్యాయం 41 వచ్చిన ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచాను, కనుక వాడు శుద్ధుడాయను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మరొక వ్యక్తి మీద కనికరపడ్డాడు. వాడి మీద వాడు ఏ పరిస్థితుల్లో ఉండగా కనికరపడ్డాడో చెప్పనా? వాడికి కుష్టి రోగం వచ్చేసింది. ఒళ్ళంతా, చేతులు, కాళ్ళన్నీ కుళ్ళిపోయినాయి. ముఖం అంతా కుళ్ళిపోయింది. ఊరు వారు వెలివేశారు. ఊరి చివరన చావు కోసం ఎదురు చూస్తున్నాడు. తన వ్యాధి అలాంటిది. ఈ వ్యాధికి మందు లేదు, ఇది వస్తే చచ్చిపోవటమే. ఈ వ్యాధి ఇంకెవడికైనా సోకిద్దేమో ఊరి చివరకు తోసేశారు. ఊరి చివర మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ వ్యాధితో. ఇది తగ్గిది, తగ్గే పరిస్థితే లేదిక, తగ్గే పరిస్థితే లేదు. లేని ఆ పరిస్థితుల్లో మరణం ఎప్పుడు వస్తుందా? బలవంతాన చచ్చిపోదామన్నంత తెలివితేటలు వాడికి లేదు. ఎందుకంటే ఫ్యాన్లు కురేసుకుందామనేసి ఆ రోజులు ఫ్యాన్లు లేవు. ఆ రోజుల్లో ఫ్యాన్లు లేవు, కిరోసిన్ లేదు. ఆ రోజుల్లో ఎట్లాంటివి ఏం లేవు. కనుక మనకి చచ్చిపోవడానికి బోల్డ్ అనే మార్గాలు, వాడికి అట్లాంటి మార్గాలు తెలియవు. అంత ధైర్యం లేదు, మనంత ధైర్యం లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో వాడు చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నిరీక్షణ లేదు, ఆ బలహీనతకి తగ్గిద్ది అనే నమ్మకం లేదు. ఇంకెక్కువ అయిపోతుంది. ఈరోజు ఏ బలహీనతతో మీరు నలిగిపోతూ ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. డాక్టర్ అఫ్కోర్స్ అనొచ్చు, ఈ బలహీనతకి మందు లేదమ్మా, ఈ రోగం ఇక ఇంతే, ఈ రోగం నువ్వు చచ్చిపోయే వరకు ఇక ఇంతేనమ్మా, చచ్చిపోవడమే దీనికి సొల్యూషన్, ఇక ఇక ఇంతకన్నా మార్గం లేదు. ఈ రోగం వస్తుంది, ఇక అది తగ్గే ప్రసక్తే లేదు అని మీతో డాక్టర్లు అనొచ్చు. ఆ రోగం రోజు రోజుకి మిమ్మల్ని క్షీణింపజేస్తూ, రోజు రోజుకి మీరు బలహీనలు అయిపోతూ, ఆ రోగంతో మీరు చాలా నలిగిపోతున్నారేమో. ఆ రోగం ఎంత భయంకరమైనదైనా సరే, నా యేసయ్యకు కనికరం కలిగిందంటే ఆ రోగం అంతా క్షణంలో మఠుమాయం అయిపోద్ది అంతే. హల్లెలూయా. ఏమంటే ఆ రోగగ్రస్తుడు వాడు వచ్చి దన్నం పెట్టి, వాడు అసలు ఎలాంటి పరిస్థితి అంటే యేసయ్యను వాడు ఎప్పుడు చూడలేదు, యేసయ్య వాక్యం వాడు ఎన్నో వినలేదు. అలాంటి పరిస్థితుల్లో వాడు యేసయ్యను గురించి విన్నాడు, అదే ఫస్ట్ టైం. కుష్ఠరోగి చావు కోసం, ఆ భయంకరమైన వ్యాధితో మరణం కోసం బాధపడుతున్న సమయంలో యేసయ్య వాడిని చూచాడు. వాడి మీద కనికరం వచ్చేసింది యేసయ్యకి. ఎప్పుడైతే కనికరం వచ్చిందో వాడి వైపు చూస్తూ యేసయ్య ఏమంటున్నాడు చెప్పనా? వాడి దగ్గరికి వెళ్ళాడు, వాడు ముట్టుకున్నాడు, నాకు ఇష్టమే శుద్ధుడు కా అన్నాడు.
వెంటనే వాడి దేహం ఏమైందంటే పసిపిల్లడి దేహంలాగా అప్పటికప్పుడు మారిపోయిందండి. హల్లెలూయా. అప్పటికప్పుడు పసిపిల్లడి దేహంగా మారిపోయింది. వాడి కుష్ఠరోగం ఏమైందో ఎగిరిపోయింది అంతే. మీ రోగం ఎన్నాళ్ళ నుండి బాధపడుతుందో, ఆ రోగం ఎంత భయంకరంగా మిమ్మల్ని బాధపడుతుందో నాకు తెలీదు. చేతులెత్తి నా మీద కనికర పడరా ప్రభువా. నువ్వు కనికర పడితే రోగం క్షణంలో తగ్గిపోతాయి అని మీరు అడగగలిగితే, రోగాన్ని క్షణంలో తగ్గించగలిగిన మొనగాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనకు ఒక్క క్షణం మీ మీద కనికర పడితే చాలు, ఆ కనికరం మీ రోగం మీ దగ్గర నుండి ఎగిరి వెళ్ళిపోయాడు చేస్తాంతే. హల్లెలూయా. ఒక జనసమూహం వచ్చారండి. జనసమూహంలో చాలామంది రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి రోగంతో బాధపడుతున్న జనసమూహాన్ని చూసినప్పుడు జనసమూహం మీద కనికర పడ్డాడంటే జనసమూహంలో రోగులంతా బాగుపడిపోయారంట. చూడండి ఆ మాట కూడా మీకు నేను చూపిస్తాను. మార్కు శుభ మత్తయి శుభవార్తలో 9వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట. 35వ వచనం కారణం చదువుతున్నాను చూడండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటిస్తూ ప్రతి విధమైన రోగులను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే 36వ వచనం, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. వారి మీద కనికరపడ్డాడండి యేసయ్య. ఎప్పుడైతే కనికరపడిందో ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాడు. ఈరోజు ఏ విధమైన రోగంతో మీరు వచ్చారు, ఏ విధమైన వ్యాధితో మీరు ఇక్కడికి వచ్చారు, మన ప్రభు మనల్ని స్వస్థపరచబోతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆయన కనికరం మనకు స్వస్థతను ఇవ్వబోతుంది, ఆయన కనికరం మన కోల్పోయింది మనకు అనుగ్రహించబోతుంది. హల్లెలూయా. అక్కడ నాయిన విధవరాలి మీద కనికరపడ్డాడు. ఎవరిని ఏదైతే ఆమె కోల్పోయిందో కోల్పోయిందో ఆమెకు అనుగ్రహించాడు. ఆమె గుండె ఆనందంతో నిండిపోయేటట్టు చేశాడు. ఇక్కడ కుష్ఠరోగి మీద దేవుడు కనికరపడ్డాడు. ఆ రోగం వాడిని వదిలిపోయింది. వాడు ఎంతో శుద్ధుడై ఎంతో ఆరోగ్యవంతుడైపోయాడు. మూడు మాట చెప్తానండి. మత్తయి శుభవార్తలో 15వ అధ్యాయం, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం. ఈ బలహీనతతో ఈ బాధతో చాలా మంది ఉన్నారు. అందుకే ఈ మాట అందరూ చూడాల్సిందే. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం, 15వ అధ్యాయంలో 32వ వచనం ఒకసారి చూద్దామా. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వానికి తిననేమీ లేదు, గనక వారి మీద కనికరపడుచున్నాను, వారి మీద కనికరపడుచున్నాను. ఇక్కడ ఒక జనసమూహాన్ని చూచి, మీటింగ్ వచ్చిన వాళ్ళని చూచి వాళ్ళ మీద కనికరపడ్డాడండి. మీటింగ్ వచ్చిన వాళ్ళని చూచి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తిననేమి, తినటానికి కూడా లేదు వాళ్ళ దగ్గర, తినటానికి కూడా లేని పరిస్థితి. దీనికి నేను పెట్టే హెడ్డింగ్ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు. వాళ్ళకి కనీసం తినటానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఆ స్థలంలో ఉన్నారండి. అయితే వాళ్ళ మీద ఆయన కనికరపడ్డాడు. ఆయన కనికరం ఏం జరిగిందో చెప్పనా, అక్కడ ఏముందరా అని అడిగాడు. 7 రొట్లు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అన్నాడు. అయితే ఆయన వాటిని ఆశీర్వదించాడు, ఆయన కనికరపడ్డాడు, వాటిని ఆశీర్వదించాడు. అందరూ తినగా 7000 మంది ఉన్నారండి పురుషులు, అందరూ తృప్తిగా తిన్నారు. ఇక బోళ్ళని మిగిలినాయి. ఎన్ని మిగిలినాయి అంటే 7 గంపల నిండా మిగిలినాయి అండి. 7 గంపల నిండా మిగిలినాయి అంటే వాళ్ళందరూ తృప్తిగా తినక ఇంకా 7 గంపలు మిగిలినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కనికరం ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని వారు తృప్తిగా, వారు తినగా తృప్తిగా, వారు ఎంజాయ్ చేయగా ఇంకా బోళ్ళంతా మిగిలినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే దేవుని కనికరం మన మీదకి వచ్చిందంటే మన ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోగా, మన అప్పులన్నీ తీరిపోగా, మన కుటుంబ అవసరతలన్నీ తీరిపోగా, మనం తృప్తికరమైన లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇంకా బోళ్ళంతా మిగిలినట్లుగా ఆశీర్వదిస్తాడు. అది దేవుని కనికరం. హల్లెలూయా. అప్పుల ఊబిలో కూరికిపోయి నలిగిపోతున్న వాళ్ళ మీద చాలా మంది ఉన్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఈ ఆర్థిక ఇబ్బందులు అనే సమస్యతో నలిగిపోతూ మనలో చాలామంది, మనలో చాలామంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఏ ఇబ్బందులతో సతమతమవుతున్నారో నా యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడండి. నా యేసయ్య చూస్తున్నాడు. చాలీ చాలని జీతాలతో, ఆ జీతంలో కూడా ఈ జీతం కూడా కనీసం తినడానికి కూడా గడవని పరిస్థితులు, ఇంటద్ది కట్టలేక, పాల బిల్లు కట్టలేక, అందరితో చీవాట్లు పెడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ స్థలంలో నలిగిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా యేసయ్య మిమ్మల్ని చూచి రాత్రి మీ మీద కనికరపడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కనికరం ఏం చేయబోతుందో చెప్పనా, ఆయన కనికరపడితే చాలు మన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి. అంత మాత్రమే కాదు, తృప్తిగా మన లైఫ్ ఎంజాయ్ చేయగా ఇంకా చాలా మిగిలినట్లుగా దేవుడు మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్ చెప్దాం, ఆమేన్ చెప్దాం. అంటే ఇప్పుడు 3 రకాల వాళ్ళ మీద కనికరపడ్డాడు ఆయన. మొదట ఎవరి మీద కనికరపడ్డాడు? జీవితంలో సంథింగ్ ఏదో భయంకరంగా కోల్పోయిన వారి మీద కనికరపడ్డాడు. కోల్పోయింది తిరిగిచ్చి ఎక్కడ భయంకరంగా గుండెలు బాదుకొని ఏడ్చారో అక్కడ గెంతులేస్తూ ఆనందించేటట్టు చేశాడు. అంటే దేవుని కనికరం కోల్పోయింది తిరిగి పొందుకునేటట్టుగా చేసింది. 2వది, దేవుని కనికరం వ్యాధిగ్రస్తుల మీద పడింది. ఆయన కనికరం వ్యాధిగ్రస్తులను చూసి ఆయన కనికరపడినప్పుడు ఏమైంది?
వ్యాధి వారిని విడిచి వెళ్ళిపోయింది అంతే. వ్యాధి వారిని విడిచి వెళ్ళిపోయింది, కంప్లీట్ క్యూర్ అయిపోయారు, కంప్లీట్ స్వస్థత పొందారు. అంటే దేవుని కనికరం వ్యాధిగ్రస్తులను కంప్లీట్ స్వస్థపరిచింది. మూడవది, దేవుని కనికరం ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ నలిగిపోతూ తిననేమీ లేక బాధపడుతున్న వారి మీద ఆయన కనికరం వచ్చింది. వారు తృప్తిగా తినేటట్టు చేశాడు. ఇంకా చాలా మిగులినట్లుగా దేవుడు వారికి, అంటే దేవుడు కనికర పడితే పరిస్థితులు ఎలా మారిపోతాయో మీరు చూచారా? ఈరోజు ఆయన కనికరం మీ మీదకి వస్తే బాగుండనుందా మీకు? నా మీద కనికరపడయ్యా, నువ్వు కనికరపడితే ఈ రోగం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దయ్యా, నువ్వు కనికరపడితే నేను తృప్తిగా తిన్నా ఇంకా బోళ్ళంత మిగిలినట్లుగా ఆశీర్వదిస్తా, నువ్వు కనికరపడితే నేను కోల్పోయినా నాకు అనుగ్రహిస్తావు, నా మీద కనికరపడయ్యా అంటారా? అనండి ఒకసారి, నా మీద కనికరపడయ్యా, నా మీద కనికరపడండి యేసయ్యా, నా మీద కనికరపడండి యేసయ్యా. లూకా శుభవార్త 15:20 చూద్దాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరుగెత్తి వాణి మీద, చూడండి చూడండి ఏం చేశాడంటే, వాడు ఇంకా దూరముగా ఉండగానే వాణ్ణి చూచి వాడి మీద ఏసయ్యం పడ్డాడు, కనికరపడి ఆ తర్వాత ఏం జరిగింది? పరుగెత్తుకొని వాడి దగ్గరికి వెళ్ళి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి క్షారం చేయించి అన్ని స్నానాలు చేయించి కొత్త బట్టలు తొడిగి చేతి గుంగరం తొడిగి కాళ్ళకి చెప్పులు తొడిగి ఊరందరినీ పిలిచి బారు ఎత్తు విందు ఏర్పాటు చేసి, చచ్చిపోయాడన్న నా కొడుకు తిరిగొచ్చాడో, తప్పిపోయిన నా కొడుకు తిరిగొచ్చాడో, నాతో కూడా మీరు సంతోషించండి అంటూ సింహాసనం మీద కూర్చోబెట్టి అతన్ని ఎంత కనబరిచాడో. హల్లెలూయా. ఇద్దరు కొడుకులు ఓ తండ్రికి, అందులో రెండోడికి కొంచెం స్నేహాలు ఎక్కువ. ఇక్కడ ఈ పెద్దోడినేమో చితకొట్టాడు, చిన్నోడినేమో గారాబం చేశాడు, వాడు గాలోడైపోయాడు. ఎంత గాలోడైపోయాడంటే గాలి స్నేహాలు బట్టి తండ్రి మీదే తిరుగుబాటు చేసి ఊరంతా చెండాలు చేశాడు తండ్రి పేరు. ఎంత జెంట్లమేనో తండ్రి, పెద్దల మధ్య ఎంత పేరో తండ్రికి. అలాంటి తండ్రి పేరుని గాలి గాలి చేసి నా ఆస్తిని నాకు ఇస్తావా తెచ్చిపోమంటావా? ఏం చేశాడో తెలీదు. బాబురా ఇదిగో తీసుకోరా బాబు, నీ ఆస్తి నువ్వు తీసుకుని మొత్తం రెండు భాగాలు చేసి పెద్ద కొడుకు భాగం పక్క నుంచి ఈ ఆస్తిడికి ఇచ్చేసాడండి. నేను నీలాగే పల్లెటూరు గబ్బులు ఎలాగ ఎక్కడ ఉన్నా నేను దూరదేశం వెళ్తాను, నేను ఒక్క సంవత్సరం తిరిగేటప్పటికి దీనికి డబ్బులు చేసుకొని వస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి వెళ్ళిపోయాడు దూరదేశానికి. ఉన్నదంతా దుర్వ్యాపారంలో పెట్టేసి చెడ్డ చెడ్డ పనులన్నీ చేసేసి అంత పోగొట్టేసుకున్నాడండి కొన్నాళ్ళలోనే. ఎప్పుడైతే మొత్తం కోల్పోయాడో, మొత్తం కోల్పోయిన తర్వాత తిననేమీ లేదు తనకి, ఇంకా పస్తులు ఉండలేక ఉద్యోగం కోసం వెళ్తే ఎవడు ఉద్యోగం ఇవ్వక, ఇక పందులు మేపే ఉద్యోగం ఒక్కటి మాత్రమే తనకు వచ్చింది అవకాశం. ఇప్పుడు ఆ పందులు మేపే ఉద్యోగం చేద్దామనుకునే ఆ సమయంలో ఆ పందులు ఓనర్ చితక్కొట్టి బయట దోశాడు. ఎప్పుడైతే బయట దోశాడో దెబ్బలు తిన్నాడు, కడుపు మాడిపోతుంది, ఈ పరిస్థితుల్లో చిట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనలో తనకేమొచ్చింది చెప్పనా? నా తండ్రి ఇంటికి చాలామంది కూలి పని చేయడానికి వస్తున్నారు, కడుపు నిండా తింటున్నారు, వాళ్ళ పిల్లలకు తీసుకుని వెళ్తున్నారు, ఎంత కమ్మగా బతుకుతున్నారు వాళ్ళు. అంత గొప్ప తండ్రికి కొడుకునే ఉండి నేనేంటి ఇంత దుర్బలమైన పరిస్థితులు ఉన్నాను, తినడానికి తిండి లేదు, ఒంటి మీద సరి నేను వస్త్రాలు లేవు, ఏంటి ఇక్కడ దరిద్రమైన పరిస్థితి, ఇలా జరగడానికి కారణం నా పొరపాటే కదా. నేను ఎవడు ఆడుకాళ్ళు పట్టుకునే బదులు వెళ్ళి నా తండ్రి కాళ్ళే పట్టుకుంటాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి నా తండ్రిని అడుగుతాను, నా తండ్రి చాలా మంచి తండ్రి. ఈ గ్రహింపు వచ్చిందండి. ఎప్పుడైతే పరివర్తన వచ్చిందో ఈ మార్పు చెందిన హృదయంతో తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు చెప్పనా? లోన రిహార్సల్ చేసుకున్నాడు. ఏమన్నా అంటే, తండ్రి అటు పరలోకమందు ఉన్న తండ్రికి ఇటు భూమి మీద ఉన్న నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కొడుకుని అనిపించుకునే అర్హత నాకు లేదు, నీ కూలోళ్ళు ఒక్కడిగా నన్ను చేర్చుకొని అంత బద్దం పెట్టండి తండ్రి, నాకు చాలు అని ఆ తండ్రి కాలమే పడిపోతానని పశ్చాత్తాప హృదయంతో తండ్రి దగ్గరికి వస్తున్నాడండి. పశ్చాత్తాప హృదయంతో తప్పు తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకొని తండ్రి దగ్గరికి వస్తున్న ఇతగాణ్ణి దూరం నుండి తండ్రి చూచి, దుర్మార్గుడా, నన్ను ఎంత గాలి చేసేవరా, నన్ను ఎంత అల్లర చేసేవరా, అసలు ఊర్లో నాకున్న పేరంతా చండాలం చేసేవరా, ఆస్తిని మొత్తం తీసుకొని గలీజోళ్ళలాగా అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఎవడు దిక్కు దివానా లేదనుకుంటా భిక్షగాళ్ళు వస్తున్నాం, అరే అని బయటకు గెంటేసేయండి రా, వాడిని రాని వద్దురా అని చెప్పాడు తండ్రి.
అలాంటి తండ్రి కాదే తండ్రి. పైనుండి చూచాడండి, దూరంలో వస్తున్న కొడుకుని చూచాడండి. వాడు వచ్చి అడిగాడా? కనీసం ఏం అడగలా, అడుగుదాం అనుకుంటూ వస్తున్నాడు పశ్చాత్తాప హృదయంతో. అంత దూరం నుండి చూచాడు. ఈ తండ్రి కనికరపడ్డాడు అతని మీద. హల్లెలూయా. తండ్రి కనికరపడి ఏం చేశాడు తెలుసా? పరుగు పరుగున్న వెళ్ళిపోయాడట దగ్గరికి. ఈరోజున మనం మార్పు చెంది మనం చేసిన తప్పిదాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని బట్టి ప్రభు దగ్గర మనం సరి చేసుకుంటూ క్షమించయ్యా అని ప్రభుని అడిగి ఇక వాడి జోలికి వెళ్ళనయ్యా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నన్ను దయచేసి తోసేద్దయ్యా, ఈ పరిస్థితులు మార్చయ్యా అని మనంగిని మారి పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరికి రావాలే. కానీ మన తండ్రి మన మీద కనికర పట్టడానికి సిద్ధంగా ఉన్నాడండి. మన తండ్రి మన మీద కనికర పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరపడ్డాడు, ఆయన కనికరపడ్డాడు. కనికరపడిన తండ్రి. అక్కడ మనం యెషయా గ్రంథంలో ఈ మాట మీకు నేను చూపిస్తానండి. యెషయా గ్రంథంలో ఒకసారి 55వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుడు ఎలా కనికరపడతాడు, ఎవరి మీద కనికరపడతాడు. అక్కడ 55వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన వెళ్ళి ఆయన వారిని బహుగా క్షమించును. జాలిపడే దేవుడు, క్షమించే దేవుడు. ఎవరి వైపు, ఎవరైతే తమ తప్పిదాన్ని తెలుసుకుని ఏసై వైపు తిరుగుతారో, క్షమించు ప్రభు అని ఏసై వైపు తిరుగుతారో వారి మీద జాలిపడే తండ్రి ఆయన. బహుగా క్షమించే తండ్రి అండి. ఇప్పుడు జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, బహుగా అతన్ని క్షమించాడు. పైనుండి పరుగు పరుగును పరుగు పరుగును దిగొచ్చాడు, అతన్ని కౌగులించుకున్నాడు. ఏమంటే కౌగులించుకోవడానికి తగినట్టున్నాడండి పనికి మాలోడు. మట్టి గుడ్లు వేసుకొని కంపు కొడుతూ పిచ్చి పిచ్చి జుట్టు వేసుకొని అసలు పిచ్చి గడ్డం వేసుకొని భిక్షగాళ్ళలాగా ఉన్నాడు. కానీ అదంతా చూడలేదు తండ్రి. తండ్రికి నీ పై రూపుతో పని లేదండి. నీ హృదయం మారితే చాలు, నీ హృదయం మారితే చాలు. ఆ హృదయం మార్పు చెందిన హృదయంతో వచ్చి నీ తగాన్ని చూచి అతని మీద కనికరపడి అతన్ని కౌగలించుకొని అతను ముద్దు పెట్టుకొని, అబ్బబ్బా అంత గలీజుండి ఎవడ ముద్దు పెట్టుకుంటారా అంటే ఆ ఏసై కావాల్సిందే పై రూపు కాదు. అతడు మారాడు, మారిన అతని మార్పును చూచి ముద్దు పెట్టుకున్నా. ఈరోజు నువ్వు మారితే నిన్ను చూసి ఆయన ముద్దు పెట్టుకుంటాడు. ఈరోజు నువ్వు మారితే నిన్ను కౌగలించుకుంటాడు ఆయన, నిన్ను హత్తుకుంటాడు ఆయన. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నిగిస్తాడు. నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సన్నివేశం అండి అది. తీసుకొని వచ్చి అతన్ని స్నానాలు చేయించి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టి పాదాలకు సమాధాన సిద్ధ మనసైన జోడు తొడిగించి అధికారానికి సాదృశ్యంగా ఉన్న ఉంగరం తొడిగించి అతన్ని కూర్చోబెట్టి అంటున్నాడు, చచ్చిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడు, నాతో కూడా సంతోషించాడు. ఊరు ఊరు పిలిచి భోజనాలు పెట్టాడండి, పెద్ద విందు చేశాడు. మన తండ్రి విందు చేసే తండ్రి. అదే లూకా శుభవార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే ఒక్క పాపి మార్పు చెందితేనంట పరలోకంలో దేవదూతలతో కూడా ఆయన బహుగా ఆనందిస్తాడంట అండి. మనం మార్పు చెందితే పరలోకంలో ఎవరితో ఆనందిస్తాడు? దేవదూతలతో కూడా పరలోకంలో విందు చేసుకున్నాడంట ప్రభు. ఈరోజు మనం మారితే ప్రభు మన మీద కనికర పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎవరి మీద కనికర పడతాడు దేవుడు? రెండో మాట, ఎవరి మీద కనికర పడతాడు? లూకా శుభవార్త 1వ అధ్యాయం 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరాలు ఉంటుంది. ఎవరి మీద కనికరం తరతరాలు ఉంటుంది? ఆయనకు భయపడితే. అమ్మో దేవుడు చూస్తున్నాడు నన్ను, అమ్మో దేవుడు నా మాటలు వింటున్నాడు, అమ్మో దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఇలా ఎవరైతే దేవునికి భయపడతారో ఇలా భయపడే వారి మీద ఆయన కనికరం ఎన్నాళ్ళు ఉంటుందంట? మన తరం ఉంటుంది, మన తర్వాత తరం ఉంటుంది, ఆ తర్వాత తరం ఉంటుంది, తరతరాలు. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరాలు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మూడోది, ఎవరి మీద దేవుని కనికరం వస్తుంది? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. అంటే ఇప్పుడు కనికరం పొందాలంటే మనం ఏం చేయాలి? తోటి వ్యక్తుల మీద మనం కూడా కనికరపడాలి. కనికరపడదామండి, తోటి వ్యక్తుల మీద కనికరపడదాం. ఈరోజు నేనేనంత నా స్థితి ఎంత అండి, ఆఫ్టర్ఆల్ గాండి, డొక్కు సైకిల్ వేసుకొని తిరిగే రకానండి నేను. ఆ డొక్కు సైకిల్ కూడా పంచర్ అయిపోతే చాలా బాధలు పడే ఉండండి. ఆ టైము నుండే ఎవరైనా బాధలు ఉంటే కనికరం వచ్చేసేది. నాకున్న దాంట్లో నుండి నాకు లేకపోయినా పాటు ఇచ్చేసే ఉండండి నేను. నా ఏసయ్యా నేను కనికరపడుతున్న నన్ను చూశాడు, నా మీద కనికరపడ్డాడు. ఆఫ్టర్ఆల్ కానీ ఏసీ మందిరం ఏంటండి? అసలు నేనెంత కెపాసిటీ ఎంత అండి? ఎప్పటికప్పుడు అదే అనుకుంటానయ్యా, నేను ఏ పాటి ఉన్నయ్యా, నా స్థితి ఏ పాటిదయ్యా, నన్ను ఎంతగా మీరు ప్రేమించి ఇలా దీవించారు. దీనికి కారణం
నీ గొప్పతనమే, నీ గొప్పతనమే. ఒక్కోసారి దేవుడు అంటాడు, నువ్వు కనికరపడుతూ ఉంటావు, అందుకనే కనికరం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఖచ్చితంగా వాక్యం 100% వాక్యం నెరవేరుద్దండి. తోటి వ్యక్తుల మీద మనం కనికరపడితే మన మీద కూడా దేవుడు. ఈరోజు 3 తెగలవల మీద దేవుడు కనికరపడ్డాడు. ఆయన కనికరం ఏం చేసిందో మీకు చెప్పాను. మొదట కోల్పోయిన వ్యక్తి మీద దేవుడు కనికరపడ్డాడు, కోల్పోయింది తిరిగి ఇచ్చేశాడు. రెండవది వ్యాధిగ్రస్తుల మీద దేవుడు కనికరపడ్డాడు, ఆ వ్యాధి వాళ్ళని విడిచి వెళ్ళిపోయింది అంతే. మూడవది ఆర్థిక ఇబ్బందులతో తిననేమీ లేక నలిగిపోతున్న వారి మీద కనికరపడ్డాడు. తృప్తిగా తిన్న తర్వాత ఇంక చాలా. ఈరోజు ఈ 3 విషయాల్లో మీరు ఎక్కడున్నారు? నా యేసయ్య కనికరం మీ మీదకి వచ్చునుగాక, మీ స్థితిని మార్చునుగాక, మీ పరిస్థితులన్నింటిలో దేవుడు నూతన అధ్యాయం ఆరంభించునుగాక. కన్నులు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి నా మీద కనికరపడరా యేసయ్య, నేను మీ వైపు తిరుగుతానయ్యా, మనస్ఫూర్తిగా మీ వైపు తిరుగుతాను. పాపం జోలికి వెళ్ళడయ్యా, అయ్యా లోకాశాల జోలికి వెళ్ళడయ్యా, నా మీద దయచేసి కనికరపడండి అయ్యా. చేతులు పైకెత్తి ప్రభుని అడగండి, నా మీద కనికరపడండి అయ్యా, నా మీద కనికరపడండి యేసయ్యా. అడుగుదాం, దయచేసి చేతులు పైకెత్తి అడగండి అందరూ, యేసయ్యా నా మీద కనికరపడండి అయ్యా, కనికర సంపన్నుడా కనికరపడండి. మీరు కనికరపడితే ప్రభువా, మీరు కనికరపడితే వ్యాధి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోద్ది అయ్యా. అది కుష్ఠరోగమే క్షణంలో మటుమాయమైపోయింది. మీరు కనికరపడితే ఎలాంటి వ్యాధి అయినా వెళ్ళిపోద్ది అయ్యా, మీరు కనికరపడితే ఎలాంటి రోగమైనా తగ్గిపోద్ది. దయచేసి నా మీద కనికరపడండి అయ్యా. అయ్యా కోల్పోయింది తిరిగి మళ్ళీ క్షణంలో ఇస్తావయ్యా నువ్వు కనికరం పడితే. మేమేం కోల్పోయామో దాన్ని తిరిగి మాకు ఇస్తావు. దయచేసి మేము ఎన్నో కోల్పోయామయ్యా, మాకు అనుగ్రహించండి అయ్యా, మా మీద కనికరపడండి అయ్యా. చేతులు తడగని మా మీద కనికరపడండి అయ్యా, మేము కోల్పోయిన వాటిని మాకు అనుగ్రహించండి అయ్యా, మా మీద కనికరపడండి అయ్యా. అడగండి, స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తమ్ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.